ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీలో అవకతవకలకు సంబంధించి బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఏదైతే ఆధారాలు సమర్పించాలని బండి సంజయ్కు నోటీసులు పంపినట్లుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత అయినటువంటి రేవంత్ రెడ్డికి సిట్ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యాన్ని మనం చూసాము. అయితే ఇప్పుడు ఆ నోటీసులు బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా పంపించారు. అంటే ఏదైతే వీళ్ళిద్దరూ కూడా ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలకు సంబంధించి తమకు ఆధారాలు సమర్పించాలని ఇప్పటికే సిట్ తన నోటీసుల్లో పేర్కొంది. అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి ఆరోపణలు ఏ విధంగా చేయగలిగారు, కాబట్టి మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయో అవి సిట్ ముందుకు తీసుకురావాలని ఇప్పటికే రేవంత్ రెడ్డికి, అదేవిధంగా ఇప్పుడు బండి సంజయ్కి కూడా సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అంటోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి ఏదైతే సిట్ బండి సంజయ్కు పంపినటువంటి నోటీసులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులను ఇచ్చింది. పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఆధారాలను సమర్పించాలంటూ కూడా సిట్ ఆదేశిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఆ నోటీసులను ఇచ్చింది. ఇప్పటికే టీపీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా పలువురు ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా సిట్ నోటీసులను ఇచ్చింది. మీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటి కూడా సిట్ ముందుకు వచ్చి సమర్పించాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టీపీ రేవంత్ రెడ్డి కూడా సిట్ నోటీసులను ఇచ్చింది. అదేవిధంగా పలువురు నేతలకు కూడా సిట్ నోటీసులు ఇవ్వబోతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎవరెవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నింటి కూడా సమర్పించాలంటూ కూడా వరుస నోటీసులను సిట్టిస్తుంది. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సిట్ అయితే నోటీసులను జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలపైన కంపల్సరీ ఆధారాలను కూడా సమర్పించాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి అయితే సిట్ నోటీసులను అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ రమేష్.